జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కొంతమంది ఒకే పట్టుదలతో ఉన్నారు ఆరు నూరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు సీఎం కుర్చీలో కూర్చోకూడదు ఆ కుర్చీ దిగిపోవాల్సిందే అనేది ఎవరున్నారు ఆ పట్టుదలతో అంటే అందరికీ తెలిసిన విషయమే అదే పార్టీకి చెందిన ఎంపీ రెబల్ ఎంపీగా మారిపోయారు రఘురామకృష్ణరాజు గారు కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ చేస్తున్న వ్యాఖ్యలు అవన్నీ చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అంటే పేరుకు ప్రజాస్వామ్యంగా ఉన్న దేశంలో దాన్ని గౌరవిస్తున్నాము అని చెప్పుకునే పార్టీలు వాటి అధినేతల ఆకాంక్షలు ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇటువంటిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఏడాదిన్నర క్రితమే ఒక బంపర్ మె మెజార్టీతో అధికారంలోకి వచ్చారు అందరికీ తెలిసిన విషయమే ఇంకా పట్టుమని ఇంకా రెండేళ్ళు కూడా పూర్తి కాలేదు అయితే ఈ లోపల ఒక విష ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి ఆయన సీఎం పదవి నుంచి రేపో మాపో దిగిపోతాడు అనేది ఒక పార్టీ చేసే ప్రచారం ఆ పార్టీ అనుకూల మీడియాలో జగన్ని వెన్నుపోటు పడవడానికి ఎనభై మంది ఎమ్మెల్యేలతో అదే పార్టీకి చెందిన ఒక నాయకుడు సిద్ధంగా ఉన్నాడు అనేది ఒక మీడియా చేస్తున్న ప్రచారం అంటే మరోసారి వెన్నుపోటు రాజకీయం వైసీపీలో చూడబోతున్నాం ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ గారి హయాంలో చూసాం అప్పట్లో చంద్రబాబు గారు అంతకుముందు నాదేండ్ల భాస్కర్ రావు గారు అంటూ కథనాలు ఈ మధ్యన పొంకాలు పొంకాలుగా వచ్చేస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇంకొకరు తాజాగా మన రాజుగారు చేసిన ప్రచారం చూసుకుంటే కనుక సొంత పార్టీకి చెందిన రెబల్ ఎంపీగా మారిపోయిన రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏపీలో రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది అనేది ఆయన జోస్తుని చెప్తూ ఉంటారు జగన్ కుర్చీ దిగిపోతారు అదే పార్టీ మీద టికెట్ గెలిచిన రఘరామకృష్ణరాజు గారు చెప్పే జోస్యాలు ఇవన్నీ అనమాట అయితే ఇప్పుడు ఇక్కడ కొత్తగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా దీనికి జోడించారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు సీఎంగా ఉండరంట తాజాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయంట జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతారంట ఆయన గారి పార్టీ గెలుస్తే గెలిచే అవకాశం ఉందంట అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన గెలిచే అవకాశం ఉందంట ఇది ఆయన తాజాగా చెబుతున్న మాటలు అంటే ఒక అది కలనుకోవాలో జూసే అనుకోవాలో ఏమనుకో తెలియదు కేవలం ఒకే ఒక్క స్థానం దక్కించుకొని ఆ ఒక్క స్థానాన్ని కూడా తన వెంట పెట్టుకోలేక గాలి కొదిలేసిన జనసేన పార్టీ నూట యాభై స్థానాలు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మీద ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అధికారంలోకి వచ్చేస్తాము అంటూ జ్యోతి అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియాలో ఈరోజు అంటే నిన్నటి నుంచి ఇదే చర్చ జరుగుతోంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారి ఈ తరహా వ్యాఖ్యలు చేశారో అదే నేపథ్యంలో అందరికీ పిలుపునివ్వడం కూడా సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు ముందే ఎన్నికలు వచ్చేస్తాయని మొన్న ఎన్నికల్లోనే ఏం సాధించలేకపోయారు ఇప్పుడు ముందే ఎన్నికలు వస్తే ఏంటి సాధించేది ఏముంది ఈ లోపల జనసేన అంత ఏమొచ్చేసింది అంత ఊపు వచ్చేసింది ప్రజల నుంచి పార్టీ మీద అంత పాజిటివ్ ఏంటి ఏమొచ్చేసింది అనేది కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఓకే ప్రజలు నిర్ణయిస్తే జనసేన అయినా అధికారంలోకి రావచ్చు టీడీపీ అధికారంలోకి రావచ్చు లేదంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావచ్చు లేదంటే బీజేపీ కూడా రావచ్చు ఎవరైనా రావచ్చు తప్పేం లేదు కాకపోతే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ దిగిపోతారు కుర్చీ దిగిపోతారు ఆయన ఐదేళ్ళ పాటు పదవిలో ఉండరు ఉండరు అని పదే పదే ప్రస్తావించడమే కాస్తంత వెగట పుట్టించేలా ఉంది అనేది కొంతమంది నాయకులు చెబుతున్నమాట